హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్టైల్ స్పైసీ నాటుకోడి పులుసుని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ స్పైసీ పులుసుని దోశల్లోకి వడల్లోకి ఈవెన్ బగారా రైస్ లోకి కూడా అసలు వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా చాలా ఈజీగా చేసేయచ్చండి ఇంకా లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదామండి అందుకంటే ముందు మీ అందరి దగ్గర నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ నాటుకోడిని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను అందుకే మీకు ఇలా బౌల్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి బిర్యానీ ఆకులు మూడు లవంగాలు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి కొంచెం బేగం మగ్గుతాయి ఆ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అయ్యాక ఇందులోకే ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని చూసారా ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లోని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్ లోనే పేస్ట్ ని బాగా ఫ్రై చేయాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలా లో ఫ్లేమ్ లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్ లో మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ అంతా అందులో యాడ్ చేసుకుని ఒకసారి కింద నుంచి పై వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనం వాటర్ మాత్రం ముందుగా యాడ్ చేసి కుక్కర్ పెకూడదండి ఈ స్పైసెస్ అన్ని చికెన్ కి బాగా పట్టి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే మనం కుక్కర్ మూత పెట్టకుండా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి పైన లిట్ పెట్టి నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచానండి చూసారా ఇలా మనం వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్లోనే ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను మాక్సిమం చికెన్ వేసుకోండి కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఇలా వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్ లోనే సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక పైన హిట్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు వేయించాలండి మినిమం సెవెన్ విజిల్స్ వేస్తేనే ఆ ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చాలా మాయిస్ట్ గా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి నేను ఇక్కడ ఎయిట్ విజిల్స్ వేయించానండి కరెక్ట్ గానా ఇలా ఎయిట్ విజిల్స్ వేయించాక ఒక టెన్ మినిట్స్ మొత్తం ఆ స్టీమ్ అనేది మొత్తం పోయాక అప్పుడు కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయండి చూసారా నేను ఈ స్టేజ్ లోని ఓపెన్ చేశానండి నాకైతే పర్ఫెక్ట్ గా కుదిరిందండి మీకు ఇంకా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా థిక్ గా రావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్గా అవుతుంది నేను ఇలా ఉంచేసుకుంటున్నానండి లాస్ట్లో గార్లిషింగ్కి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనాని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి అంతే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నచ్చిందా మీరే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో